సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వరప్రసాద్. తెలుగు సినీ రంగంలో అత్యధిక సినిమాలలో నటించి వాటిని ప్రదర్శించినటువంటి హీరో, అదేవిధంగా ఎన్నో రకమైనటువంటి చారిత్రాత్మక ప్రయోగాత్మక సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ సినీ రంగంలో అగ్రా హీరోలతో పాటు పోటీగా ముందుకెళ్ళినటువంటి ఒక ప్రముఖ హీరో పుట్టినటువంటి జన్మస్థానానికి ప్రస్తుతం మనం వచ్చాము. ఆయన ఎవరో కాదు, కోట్లాది మంది అభిమానుల హృదయాలను చూరగొన్నటువంటి నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ. ప్రస్తుతం మనం ఇప్పుడు ఆయన జన్మించినటువంటి బురిపాలెంలో ఉన్నాం. ఈ బురిపాలెంలో ఆ బుల్లోడు ఏ విధంగా బుడిబుడి అడుగులు వేశాడు, ఎక్కడ జన్మించాడు, ఆ ఇల్లు ఎలా ఉంది, ఆ ప్రాంతం ఆ పరిసరాలను ఒకసారి చూసొద్దాం నాతో చేయండి. ప్రస్తుతం మనం నటశేఖరుడు కృష్ణ గారి ఇంటి ముఖద్వారం దగ్గర ఉన్నాం. ఇదే ప్రధానమైనటువంటి గేటు. ఒకసారి రండి నాతో పాటు లోపలికి వెళ్దాం. ఒకసారి మనకు కనిపిస్తుంది ఇక్కడ, ఒకసారి చూసుకుంటే ఏదైతే అంటే ఇంటి పరిసరాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, భారీ అంటే ఏదైతే ఉన్నాయో కొబ్బరి చెట్లు కానివ్వండి, బయట అటుపక్క చూస్తే పరిసరాల్లో కానివ్వండి, వేప చెట్లు ఇవంతా ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ. చూడండి, ఇంటికి కూడా ఏంటంటే ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కానీ, ఏ ఇంటి ముందు చూసినా కానివ్వండి, స్టిక్కర్స్ రకరకాల డిజైన్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ చూస్తే మనం ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయాలని గుర్తు తెచ్చే విధంగా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టినటువంటి సాంప్రదాయం ఒక వాతావరణం అయితే మనకు ముందు దర్శనం ఇస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. బివేర్ ఆఫ్ డాగ్ అని ఉంది, కుక్క ఉన్నది జాగ్రత్త ఉంది, కానీ ఇక ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే కుక్క అయితే లేదు. ధైర్యంగా లోపలికి వెళ్దాం. మొత్తానికి కృష్ణగారి ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మనం ప్రధాన ద్వారం దాటి మొదటి గుమ్మంలోకి వచ్చాం. అయితే గుమ్మంలోకి వచ్చాము, ఫస్ట్ హాల్లో ఉన్నాం. హాల్లో చూసుకుంటే కనుక మనకి చాలా అంటే విశాలంగా ఉన్నది. సార్, ఏదైతే ఇల్లు ఎంట్రన్స్లోనే ఆ ఎంటర్ అవ్వడం ఏదైతే మొదటిగా హాల్లో మనం వచ్చామో, ఇక్కడ రకరకాల అయితే కృష్ణగారికి సంబంధించినటువంటి ఫొటోస్ కానివ్వండి, అవన్నీ చాలా దర్శనం ఇస్తున్నాయి. మొదటగా ఆయన ఏదైతే హాల్లో ఎంటర్ అయినప్పుడు కనిపిస్తున్నటువంటి ఫొటోస్, వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మొదటగా ఇక్కడ ఒక ఫోటో వస్తుంది, ఒకసారి చూడండి. ఈ ఫోటో ఏదైతే ఉందో 1964లో సూపర్ స్టార్ కృష్ణ అంటే అప్పటికి తేనె మనసులు చిత్రం సెలక్షన్స్ నిమిత్తమే తెనాలి నుంచి ఒక ఫోటో దిగి పంపించారన్నమాట. అయితే ఈ ఫోటో ఆయన ఏదైతే అంటే సినీ రంగంలోకి అడుగు పెట్టేందుకు ఈ ఫోటోని ఆయన ఇది చేసుకున్నారు. ఈ ఫోటోను పంపించిన ద్వారానే ఈ ఫోటో ద్వారానే ఆయన ఎంపిక చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈయన సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టే ముందే ఈ ఫోటో తీసే నాటి కూడా ఆయనకు ఆల్రెడీ వివాహం జరిగింది. ఆయన పెళ్ళైన తర్వాతే సినీ పరిశ్రమకు అడుగు పెట్టారన్నమాట. చూడండి ఆ ఫోటో నిజంగా ఎందుకు ఇంతమంది ప్రేక్షకుల హృదయాలను చూరగొన్నారంటే, మరి నిజంగా ఆ రకంగా అంత అందంగా ఉంటే ఎందుకు అని ప్రేక్షకుల హృదయాలను కొలగొట్టడు. సరే, ఇక్కడ ఇంకొక ఫోటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఫోటో 2008 జనవరి 16న ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అసలు ఎల్ వేణుగోపాల్ రెడ్డి నుంచి కళాప్రపూర్ణ డాక్టరేట్ స్వీకరిస్తున్నటువంటి దృశ్యం ఇది. నిజంగా కృష్ణ గారికి అంటే ఎన్ని అవార్డులు ఇచ్చినా కానీ తక్కువే, ఎందుకంటే ఆయన సినీ రంగంలోనే కాదు, వెండితెరపైనే కాదు, చాలామంది జీవితాల్లో కూడా వెలుగులు నింపారనమాట. ఆయన నిర్మాతల పాలిట నిజంగా దేవుడని చెప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కేవలం ఏంటంటే కళ కోసము, కళాకారుల కోసము, ప్రేక్షకుల కోసమే ఆయన బతికడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కనుక డబ్బు కనుక ఆశించి, నేను సినిమాలు డబ్బు కోసమే సినిమాలు చేస్తాను, డబ్బు కోసమే నటిస్తానని కనుక అనుకున్నట్టుదే, ఆయన నిజంగా కొన్ని కొన్ని మహా నగరాలలో పెద్ద పెద్ద కట్టడాలు కట్టేటటువంటి డబ్బులు ఆయన సంపాదించుకునేవాడు. కానీ ఆయన అది అలాంటి అటువంటికి ఎక్కడా కూడా పాల్పడలేదు. కేవలం కళకు తన నమ్ముకున్న వాళ్ళ కోసమే ఆ ప్రాధాన్యత ఇచ్చాడు, కళ కోసమే ఆయన బతికాడు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోటో చూద్దాం. ఇక్కడ ఈ ఫోటో మనకి ఏదైతే 31/3/2009 భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గారి నుంచి కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి ఫోటో, అప్పటి ఫోటో ఇది. అది హాఫ్ ఫ్రేమ్, అలాగే ఫుల్ ఫ్రేమ్. తర్వాత ఇది ఫోటో ఆ రోజు అదే సమయంలో అందరితో కలిసి అన్నమాట గ్రూప్ ఫోటోగా తీసుకున్నటువంటి ఫోటో అది. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఇంకొక ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో వచ్చేసరికి 2008 నవంబర్ 16న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు స్వీకరిస్తున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి ఫోటో ఇది. నిజంగా వాస్తవానికి ఏంటంటే చాలామంది ఎన్టీఆర్కి కృష్ణకి మధ్య ఒక పొంత అనేది ఉండదు, వాళ్ళిద్దరూ అంటే నివురుగప్పుడు నిలిపిలా ఉంటుంది, ఇద్దరు ఒక అలాంటి అంటే మంచి వాతావరణం ఉండదు అంటుంటారు. కానీ ఎన్టీఆర్ అంటే కృష్ణ గారికి చాలా మంచి అభిమానం కూడా, ఆయన అభిమానం కూడా ఒక మాటలో చెప్పాలంటే. సరే రైట్, ఇప్పుడు మనకు హాల్ అయిపోయింది కదా, ఇంకొక లోపలికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసాం. లోపలికి వచ్చేసరికి ఇక్కడ ఒక డైనింగ్ హాల్ మనకు దర్శనమిస్తుంది. ఒక పక్క డైనింగ్ టేబుల్ ఉన్నది మనం చూస్తున్నాం. అంటే ఒక 6 సభ్యులు కలిసి కూర్చొని భోజనం చేసుకునేందుకు విధంగా వీలుగా ఏర్పాటు చేశారు.
ఓకే మనకి ఇటు సైడ్ చూస్తే ఇక్కడ చూస్తేనేమన్నా ఒక సైడ్ ఏదైతే ఈశాన్య మూల ఈశాన్య వైపు చూస్తే ఇక్కడ మనకి దే పూజా మందిరం ఉందన్నమాట. విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, సరస్వతి, అదే విధంగా శిరిడి సాయినాథుడు, ఇలా అందరితో కూడినటువంటి ఒక పూజా గది మనకి దర్శనమిస్తున్నది. అదేవిధంగా ఇటువైపు చూసుకున్నాం మనం. ఇక్కడ చూస్తే మనకు లిఫ్ట్ కనిపిస్తుంది. ఇక్కడ లిఫ్ట్ కనిపిస్తుంది. అటువైపు ఒకసారి అటు చూద్దాం. అటు సైడు స్టెప్స్ ఉన్నాయి. అయితే ఈ స్టెప్స్ అనేది ఆ గతంలోనే ఉన్నవి, కానీ ఈ కొత్తగా నూతనంగా అంటే వయసు మీద పడుతున్న కొద్దీ, అంటే కృష్ణగారికి సంబంధించి ఆయన వచ్చినప్పుడు ఆయనకి వీలుగా అనువుగా ఉండేందుకు వెళ్లేందుకు లిఫ్ట్ మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి లిఫ్ట్ ఇది. అదేవిధంగా సరే మనం ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నిజంగా ఎంతటి అంటే కృష్ణగారి వ్యక్తిత్వాన్ని కానివ్వండి, వారి కుటుంబ సభ్యుల యొక్క మనస్తత్వాన్ని కానీ ఒకసారి మనం వాళ్ళ యొక్క ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఒకసారి ఇక్కడ చూడండి, తల్లిదండ్రుల ఫోటోలు, కృష్ణగారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, రాఘవయ్య గారు వాళ్ళ తండ్రి గారు, అదేవిధంగా నాగరత్నం గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఫోటోలు, అదేవిధంగా చూడండి ఇక్కడ పైన కృష్ణగారు వాళ్ళ తల్లిదండ్రులతో. నిజంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం అయింది. చూడండి ఎంతగా తల్లిదండ్రులు గౌరవిస్తూ చేతులు కట్టుకొని ఎంతగా నిలబడ్డాడు. అదేవిధంగా పక్కన చూసుకోవచ్చు వాళ్ళ సోదరులు ఎవరైతే ఉన్నారో, కృష్ణగారితో పాటు కృష్ణగారికి ఇద్దరు తమ్ముళ్ళు, అదేవిధంగా ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. ఇది చూసిన ఇది ఒక ఫ్యామిలీ ఫోటో అనమాట. అక్కడ ఇది ఫ్యామిలీ ఫోటోలో మనకి విజయ నిర్మల గారు కూడా దర్శనమిస్తున్నారు, కనిపిస్తున్నారు. చూడండి సరే ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు. అంటే ఈ చూడండి ఇక్కడ చూసినా కానివ్వండి వాతావరణం ఇల్లంత ఏంటంటే పాతదనం ఏదైతే ఉందో వేటిని మర్చిపోలేదు. నవ్వారు మంచాలు అసలు ఇటీవల కాలం చూసుకుంటే ఈ నవ్వారు మంచాలు అనేది దర్శనమివ్వడం కూడా కనుమరుగైపోయినాయి అనమాట. అసలు కనిపించిన పరిస్థితి. కానీ వీళ్ళు ఏంటంటే పాత సామాన్లను కానివ్వండి, పాత వ్యక్తులను కానీ గౌరవించేటటువంటి అలవాటు వీళ్ళకు ఉండడం అనేది చాలా గొప్పగా చెప్పుకో తప్పదు. సరే ఇప్పుడు మనం ఇది ఒక రెండు గదులు చూసాము. అదేవిధంగా ఇటు మనం ముందుకు వెళ్ళినా కానివ్వండి బెడ్రూమ్స్, తర్వాత కిచెన్ కానివ్వండి ఇవి ఉన్నాయి. సరే ఇది కింద ఫ్లోర్. ఒక్కొక్కసారి ఫస్ట్ ఫ్లోర్ పైకిలే చూస్తాం. వాస్తవానికి నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే నిజంగా కృష్ణగారి గొప్పతనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్వీకులు వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఇంటిని ఏమాత్రం చెక్కు చెదరకుండా ఈ రకంగా అంటే కంటికి రెప్పలా చూసుకుంటున్నారంటే చాలా విషయం గొప్పగా చెప్పుకో తప్పదు. ఎందుకంటే చూస్తున్నాం అసలు వీళ్ళు కూడా ఎంత నిజంగా ఆయన మనసులాగే చాలా విశాలంగా ఉంది. ఎక్కడ చూసినా ఇరుకిరుకు గదులు అయితే ఏం లేవు, అన్నీ విశాలవంతమైన గదులు ఉన్నాయి. నిజంగా కృష్ణగారి మనసులాగే ఆయన ఇల్లు కూడా చాలా విశాలంగా ఉన్నది. అలాగే మనం ఇంకొక స్టేజ్లోకి వచ్చేసాం. ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది ఇక్కడ ఒక బెడ్ ఒకటి, తర్వాత అదేవిధంగా ఎవరిని అతిథులు వస్తే వాళ్ళ కొద్ది సేద తీరడానికి కొన్ని కుర్జీలు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. వచ్చేస్తాం మనం అయితే మొదటి అంతస్తులోకి వచ్చేసాం. ఇప్పుడు మొదటి అంతస్తులో మనం ఎంటర్ అవ్వగానే చూశారు కదా మనకు ఒక బెడ్ కానివ్వండి, అదేవిధంగా అతిథులు ఎవరైతే వస్తే వాళ్ళకు కూర్చోడానికి అవసరమైనటువంటి అనువైనటువంటి కుర్జీలు కూడా ఏర్పాటు చేశారు. తర్వాతగా మనం తూర్పు వెళ్దాం. తూర్పు వైపు వెళ్తే మనకి ఇక్కడ ఒక చిన్న ఒక రూమ్, అంటే ఎక్కడికక్కడ ఏంటంటే ఎవరు వచ్చినా కానీ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఎవరికి సంబంధించినటువంటి బాత్రూమ్స్ కానీ, ఎవరికి సంబంధించిన బెడ్రూమ్స్ కానీ, ఎవరికి సంబంధించినటువంటి సకల సౌకర్యాలు కూడా ఇక్కడ అమర్చినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ చాలా ఎంత విశాలంగా ఉంది చూడండి. ఒకసారి ఆ సోఫాస్ కానివ్వండి, అంటే ఎవరు వచ్చినా కానీ, ఎందుకంటే కృష్ణగారు ఒక ఎట్టి ఇప్పటికి రాకపోయినప్పుడు కూడా ఇక్కడ ఒకవేళ వచ్చిన సందర్భంలో కూడా ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యుల్ని కానివ్వండి, కృష్ణగారిని కానివ్వండి, వాళ్ళని కలిసిన సందర్భంలో విచ్చేసే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు చాలా అనువుగా చాలా విశాలంగా ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా కానీ చాలా విలాసవంతంగా చాలా రిలాక్స్ మోడ్లో ఉండేటటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి చాలా అవార్డు కనిపిస్తుంది. నిజంగా కృష్ణగారి గురించి చెప్పుకోమంటే ఆయన ఒక పథకాల పంట ఆయన. ఎందుకంటే ఆయనకి ఎన్ని అవార్డులు ఇచ్చినా ఎన్ని పథకాలు ఇచ్చినా తక్కువి. చూడండి అన్నీ మనకు కనిపిస్తున్నాయి, మనం చూస్తున్నాం ఆల్రెడీ అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకసారి మనకి నంది అవార్డ్స్ అయితేనేమి, ఉత్తమ అవార్డ్స్ అయితేనేమి, అలా చాలా అవార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఓకే ఈ రూమ్లో మొత్తం అయితే ఈ రూమ్లో అవార్డ్స్, అదేవిధంగా ఇవన్నీ ఇచ్చేసే వారికి అనువుగా ఉండేటువంటి సోఫా సెట్స్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా మనం ఒకటి గమనించవచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగిరెడ్డి అండ్ చక్రపాణి జాతీయ చలనచిత్ర పురస్కారం 2011. నిజంగా ఆయన పురస్కారాలు నిజంగా ఇప్పుడున్నటువంటి కళాకారులకి పురస్కారాలు వస్తున్నాయి కానీ ఆ రోజుల్లో పురస్కారాలు రావాలి, అవార్డు రావాలంటే సామాన్య విషయం అయితే కాదు. అటువంటి రోజుల్లో కూడా కృష్ణగారు ఎన్నో అవార్డులను తను సొంతం చేసుకున్నారని చెప్పుకో తప్పదు. ఇటువైపు బయటకు వచ్చేసరికి ఇది హాల్, బయటకు వచ్చేసాం వరండా. చాలా
ఒకసారి చూడండి, అసలు చూస్తుంటే ఇటు పక్క ఎంత ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. ఒక పక్క వేప చెట్లు, కొబ్బరి చెట్లు, మొత్తం చూసి ఎక్కడ చూసినా కానీ పచ్చని వాతావరణం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినటువంటి కార్పొరేట్ సిటీస్లో కూడా ఎక్కడ ఇటువంటి వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ బుర్రిపాలెం బుల్లాడు నటశేఖరుడు ఆడినటువంటి ఈ నెలలో ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో ఒకసారి చూడండి. పచ్చని ఎటు చూసినా కానీ కనీసం మేము ఎక్కడ చూసినా కానీ అంత పంచగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కనిపిస్తుంది. ఇప్పుడు కృష్ణ గారి అంటే ఆయన ప్రతి ఫ్లోర్లో అంటే ప్రతి అంతస్తులో, ఇప్పుడు మనకి దాదాపుగా ఒక అంతస్తు అయిపోయింది, రెండు అంతస్తులో పైకి వచ్చాము, ప్రతి అంతస్తులో కూడా బెడ్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ ఎవరికక్కడ సపరేట్ అనమాట, సపరేట్. దాంతో చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నారు, చాలా విశాలవంతంగా. ఇప్పుడు చూస్తున్న మనం కృష్ణ గారి బెడ్రూమ్లోకి వచ్చాం. చూడండి, ఒకసారి మనం చూసుకుంటే ఆనాటి పాతకాలం సంబంధించినటువంటి ఏవైతే బల్లలు కానివ్వండి, ఆ బీరువా కానివ్వండి, అదేవిధంగా ఆ డ్రెస్సింగ్ ఏదైతే సెట్ ఉందో అది కానివ్వండి, మంచం కానివ్వండి, అన్నీ చూసినా కానీ అంటే ఆయనకేంటంటే మా విలువలలో మూలాలలో మర్చిపోకూడదు అని ఉంటారు కదా మన పెద్దవాళ్ళు. అలాగే ఆయన కూడా ఏంటంటే ఎక్కడ చూసినా ఇంట్లో వాతావరణం కూడా ఎక్కడ చూసినా అన్ని విలువైన వస్తువులను కానివ్వండి, విలువైన వ్యక్తులను కానివ్వండి, ఎప్పుడు మర్చిపోకూడదు అన్నట్టుగా ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి, ఇక్కడ సోఫా సెట్టు కనిపిస్తుంది, అక్కడ ఒక పెద్ద టీవీ కనిపిస్తుంది మనకి. అంటే ఒక విశాలంగా ప్రశాంతంగా ఆ టీవీ చూస్తూ కూర్చొని కానివ్వండి, పనుకొని చూసేందుకు వీలుగా ఉంది. చాలా పెద్ద బెడ్రూమ్ లాగా ఉన్నది, అంటే ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా సుఖవంతంగా నిద్రపోయేటటువంటి అవకాశం ఉంది. వీలుగా ప్రతి బెడ్రూమ్ని ఆయన అమర్చారని గొప్పగా చెప్పుకో తప్పదు. ఇక్కడ బయటకు వచ్చేసరికి ఇక్కడ ఒక డైనింగ్ మళ్ళీ డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది మనకి, డైనింగ్ టేబుల్ అండ్ వాష్ బేసిన్స్ ఇలాగే పని ప్రతి చోట కూడా ఏసీ అనమాట. అంటే ఎక్కడ ఫ్యాన్స్ కానివ్వండి, ఏసీలు కూడా అమర్చారు. ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే పాతకాలం వాళ్ళు ఆ గతంలో బయట నులకమంచం వేసుకొని పనుకొని అరుగుల మీద కూర్చునేటువంటి సంస్కృతి మొదటి నుంచి అలవాటైంది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పిల్లలు కానివ్వండి, ఎవరైనా కానీ ఏసీలకి ఫ్యాన్లకి అలవాటు పడే నేపథ్యంలో వాళ్ళకు మనవాళ్ళు కానివ్వండి, మనవరాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఈ వాతావరణానికి ఇమడపోయిన పరిస్థితిలో ఏ విధంగా ఉండదని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని కూడా ప్రతి రూమ్ కానీ ఏసీ పెట్టేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ప్రతి రూమ్లో కూడా ఏసీ కనిపిస్తూ ఉంది. నమ్రత కానివ్వండి, వాళ్ళ ఎవరైతే మా వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ మనవాళ్ళు మనవరాలు కూడా వాళ్ళు వచ్చేసినా కానీ వాళ్ళకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అనువుగా ప్రతి రూమ్ని తీర్చిదిద్దారంటే దాని గురించి విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంకోసారి ఇంకో రూమ్లోకి వెళ్ళాం, రైట్? అయితే మొదటి అంతస్తులో చూసాము, అలాగే రెండో అంతస్తులోకి ఒకసారి వెళ్దాం. అంటే చాలా విశాలంగా ఇల్లు ఉన్న నేపథ్యంలో ప్రతి రూము తిరిగి తిరిగి చూడాలంటే మనకి సమయం కూడా చాలాసేపు పట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి అంతస్తులో కూడా సపరేట్ బెడ్రూమ్స్, సపరేట్ వాష్రూమ్స్, సపరేట్ హాల్స్, విచ్చేసే వాళ్ళకి కానివ్వండి, అతిథులకు కానీ అనువుగా రకరకాల రూమ్స్ అయితే ఆయన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే అన్ని చూపించలేకపోయినా కొన్ని వరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం రెండో అంతస్తులోకి వచ్చాం. రెండో అంతస్తులో చూడండి, మనకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నిజంగా ఈ ద్వారాలు కూడా ఆయన యొక్క ఎంపికి మనము గొప్పగా చెప్పుకోవాలి. ద్వారాలు చూడండి, పాత్రలో మంచి టేకుతో చేసినటువంటి ద్వారాలు అన్నీ కూడా లోపలికి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు చూసుకోవచ్చు మనకి సింహాసనం మాదిరి కుర్జీలు. నిజంగా వీటిని చూస్తుంటే నిజంగా నాకు సింహాసన సినిమా గుర్తొస్తుంది. సింహాసన సినిమా అనేది ఒక చారిత్రాత్మకంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాలు అయితే ఆ సినిమాకి సంబంధించి ఏదైతే ఈ బుర్రిపాలెం ఉంది, బుర్రిపాలెంకి చేరువులో ఉన్నటువంటి పొన్నూరుకు సంబంధించి పొన్నూరులో అంటే అప్పట్లో రిలీజ్ అయిన సినిమా అంటే చెప్పుకున్నప్పుడు విన్నాము. అక్కడ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో రాత్రి నుంచి 16 రకాల ఎవరైతే ఉన్నాయో ప్రబలు లాంటి ఒక డ్యాన్సర్కి సంబంధించినటువంటి ఏదైతే ఒక తిరునాళ్ళ జాతర జరిగిన విధంగా ఒక ఊరేగింపులాగా వచ్చి పడిగాపులు కాసి తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేకంగా కృష్ణగారు అనుమతి తీసుకొని షో వేయించుకొని కూడా చూసినారని చెప్పి కొంతమంది చెబుతూ ఉంటారు. చాలామంది అయితే ఆ రాత్రి అంతా చేసినటువంటి సంబరాలకి ఆ యొక్క ఏవైతే ఉత్సవాలకు సంబంధించి కొంతమంది థియేటర్లో సినిమా చూసుకొని నిద్రపోయారని కూడా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అరే మేము నిద్రపోయాం, మళ్ళీ రెండోసారి వెళ్దామని కూడా. నిజంగా ఆ సందర్భంలో అక్కడ మల్లెపూల పందిరి కూడా వేశారంట. నిజంగా కృష్ణగారి అభిమానంని వాళ్ళు ఆ విధంగా చాటుకున్నారు. సరే ఓకే, ఇక్కడ చూసామంటే ఈ సింహాసనం లాంటి కుర్చీలు చూసినప్పుడు నాకు ఆ సింహాసన సినిమా గురించి ప్రస్తావించాల్సినటువంటి ఇది వచ్చింది, ఆవశ్యకత వచ్చింది. ఇక్కడ చూడచ్చు విశాలవంతమైనటువంటి డైనింగ్ టేబుల్. నిజంగా
నీ ఎవరైనా కానీ ఏంటంటే ఏ దేనికోసమైనా కానీ కోటి కోసం కోటి విద్యలన్నట్లుగా ఎవరైనా కానీ ఏంటంటే ప్రశాంతంగా 4,000 నోట్లకు వెళ్ళడాలన్న ప్రయత్నం కోసం అన్ని చేస్తుంటారు. కానీ ఇక్కడ మనం చూడవచ్చు ఎక్కడ విశాలవంతమైన డైనింగ్ టేబుల్స్, ప్రశాంతంగా కూర్చొని అందరితో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేందుకు అనువుగా కూడా డైనింగ్ టేబుల్స్ కనిపిస్తున్నాయి. అదే ఇంకా రైట్ సైడ్ చూసుకుందాం. ఇది రైట్ సైడ్, ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ చూడండి. బెడ్రూమ్ కూడా ఎంత చక్కగా ఉన్నదో, ఒక పక్క చైర్సు, ఒక బెడ్ కానివ్వండి, ఏసీస్, సీలింగ్ కానివ్వండి, చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఎందుకంటే నిజంగా ఎప్పటికప్పుడు నిజంగా ఏమాత్రం చెక్కు చెదరకుండా చాలా నీట్నెస్గా చాలా అంటే పరిస్థితులకు అనుకూలంగా మారుస్తూ చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. నిజంగా నటశేఖరుడు నడయాడినటువంటి ఇంట్లో నేను నడుస్తున్నందుకు మీ నాకైతే చాలా అయితే ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉన్నది. నిజంగా కృష్ణ గారి ఇంట్లో నిజంగా ఆయన నడిచినటువంటి ఇంట్లో ఉండడం, ఆయన తిరిగినటువంటి ప్రాంతాల్లో మనం కూడా నడయాడడం, నేను కూడా తిరగడం నాకైతే చాలా సంతోషంగా ఉన్నది, చాలా ఆనందంగా కూడా ఉన్నది. నిజంగా ఏదో నాకైతే అసలు అంటే మాటలు కూడా చెప్పలేనటువంటి ఆనందంగా అయితే ఉన్నది. ఎందుకంటే నటశేఖరుడు ఎవరైతే సూపర్ స్టార్ ఉన్నాడో ఆ సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరైనా కానీ ఆయన చూడాలని కలవాలని అని ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనిపెడితేనే చాలని చెప్పి సంబరపడు చాలామంది ఉంటుంటారు. అలాంటిది ఆయన ఎక్కడైతే జన్మించాడో ఆ జన్మించినటువంటి చిన్నప్పటి నుంచి పుట్టినటువంటి ఆ ఇంట్లో వచ్చి ఈరోజు నడుస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూసాం ఇప్పుడు దాకా ఇల్లు కానివ్వండి, చాలా పరిస్థితులు కూడా ఇప్పుడు బయటకు వచ్చేసాం. అంటే చివరి 2వ స్టేరు పైకి వచ్చేసాం. చూడండి చాలా విశాలవంతమైనటువంటి బాల్కనీ ఉంది. చూడండి ఎటు చూసినా కానివ్వండి, ఇందాక కూడా చెప్పేస్తాను, ఎటు చూసినా కానీ కనుచూపు మేరల్లో ఎక్కడ చూసినా మనకి ఎంత పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం మనకు దర్శనమిస్తుంది. ఎటు చూసినా కానీ కను తిప్పి నలువైపులా ఎక్కడ చూసినా కానివ్వండి మనకు అదే వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. చక్కగా కొబ్బరి చెట్లు కానివ్వండి, ఆప చెట్లు, అదేవిధంగా రకరకాల పండ్ల చెట్లు కానివ్వండి దర్శనమిస్తూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఎప్పుడైనా కానీ కృష్ణ కానివ్వండి, అదేవిధంగా గతంలో ఒకసారి మహేష్ బాబు కూడా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితి, మొన్న ఇటీవల కొన్ని నెలల క్రితం కూడా నమ్రత కూడా వచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కానీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండే విధంగా ఇల్లు అయితే కానివ్వండి, అప్పుడు చుట్టుపక్కల పరిసరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ చూశారు ఏదైతే నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ ఇండ్లు ఏదైతే ఉందో బురిపాలెంలో, ఇది ప్రస్తుతానికి ఉన్నైతే చూసాం మనం. కాకపోతే ఇదే ఇంట్లో కూడా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఉంటే బాగుంటుందని అయితే కొంతమంది గ్రామస్తులు అయితే మాత్రము వాళ్ళకి అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు పరిస్థితుల నేపథ్యంలో అయితే రాబో రోజులు ఎప్పుడు కృష్ణ గారు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటారని కూడా గ్రామస్తులు అయితే ఆశిస్తున్నారు. ఇది చూశారు కదా బురిపాలెం బుల్లోడి ఆ స్టోరీ, ఆ ఊరు, ఆ ఇల్లు. ప్రస్తుతం మనం కృష్ణ గారు జన్మించినటువంటి బుర్రిపాలెంలో నడిబొడ్డున ఉన్నాము. ఇక్కడ నేను ప్రస్తుతానికైతే అంటే ఫోటో ఎగ్జిబిషన్ సెంటర్లో అనుకుంటే మాత్రం పొరపాటు, ఎందుకంటే ఇది గ్రామంలో ఒక బస్ షెల్టర్. ఎందుకంటే ఎవరైతే కృష్ణ గారికి సంబంధించినటువంటి అభిమానులు ఒక బస్ షెల్టర్ని ఏర్పాటు చేయడమే కాకుండా మొత్తం చూసుకుంటే ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా కానీ మొత్తం కృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కృష్ణ గారు, విజయ నిర్మల, అదేవిధంగా నమ్రతా శ్రీరత్కురు, మహేష్ బాబు, అటువైపు కూడా కృష్ణ గారు, మహేష్ బాబు. అది చూస్తే ఇక్కడ అల్లూరి సీతారామరాజు గెటప్లో నిజంగా అల్లూరి సీతారామరాజు సినిమా గురించి అలా ఇప్పటికీ ఎంత చెప్పుకున్నా తక్కువ. ఎందుకంటే ఆ రోజుల్లో చాలామంది అసలు తడపడా ఇచ్చే పరిస్థితి అనమాట, తీద్దామా వద్దా అని ఆలోచించుకున్న రోజుల్లో ఆయన చాలా నిజంగా అయినా డేరింగ్ డాషింగ్ హీరో అంటారు. ఆ టైంలో అల్లూరి సీతారామరాజు అనే సినిమా కూడా చాలా డేర్గా తీసినటువంటి పరిస్థితి ఒకసారి మనం గుర్తుచేసుకోవాలి. అది ఇటు పక్క చూసుకుందాం. ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి ఎవరైతే ఉన్నారో, మహేష్ బాబు. చిన్నప్పుడు నిజంగా మహేష్ బాబు అంటే ఇప్పుడు సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా బాల నటుడిగా చాలామంది మనసుల హృదయాలను కూడా దోచుకున్నాడు. అదేవిధంగా రమేష్ బాబు కనిపిస్తున్నారు మనకి, ఘటమనే రమేష్ బాబు ఎవరైతే ఉన్నారో కృష్ణ గారి వారసులు, ప్రథమ వారసుడు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు మహేష్ బాబు కుటుంబం ఏదైతే నమ్రత కానివ్వండి, గౌతము, అదేవిధంగా వాళ్ళ కుమార్తె కూడా మనకు కనిపిస్తున్న సితారా సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు కూడా ఇది సాంప్రదాయం సినిమా ఉంటుంది. బహుశా ఈ సాంప్రదాయం సినిమాకు సంబంధించినటువంటి సాంప్రదాయం సినిమాలో కృష్ణ గారు ఇదే విధంగా దర్శనమిస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ భరత నేను సినిమాలో కూడా మహేష్ బాబు ఏదైతే పంచగట్టు కట్టుకున్నాడో ఇలా ఏదైతే ఉన్నాయో ఇవి కనిపిస్తున్నాయి మనకి. అదేవిధంగా ఈ బస్ షెల్టర్ మొత్తం చూసుకున్నప్పుడు కూడా ఒక బస్ షెల్టర్గా లేదు, ఏదైతే కృష్ణ గారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను తెలియజేసేటటువంటి ఒక ఎగ్జిబిషన్ సెంటర్ లాగా ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా గ్రామంలో కూడా ఏదైతే అభిమానులు ఏదైతే తమ మీద అభిమానం చాటుకున్నారో
అదేవిధంగా కృష్ణ గారి కుటుంబ సభ్యులు కూడా గ్రామంలో అంటే చాలా పలు రకాల కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీమంతుడు సినిమా అనంతరం ఏదైతే 2016 బహుశా సందర్భంలో మహేష్ బాబు బురుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే బురుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోకముందే మహేష్ బాబు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, కృష్ణ గారు కానివ్వండి, వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా ఈ ఊళ్ళో గీతా మందిరం అని కానివ్వండి, అదేవిధంగా స్కూల్స్ కూడా స్థాపించారు, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏమేమి అవసరం మొత్తయో అవన్నీ కూడా బురిపాలెం వాళ్ళు నెలకొల్పినటువంటి పరిస్థితులు అయితే మనకి చాలా దర్శనమిస్తున్నాయి. రైట్, ఇప్పుడు మనం ప్రస్తుతం మరింకొక చోటకి వెళ్దాం. ఏవైతే కృష్ణగారికి సంబంధించినటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఒకసారి ఆ పాఠశాల గురించి చూద్దాం. మహా అయితే ఏం అడుగుతారు సార్? గుడి అడుగుతారు, బడి అడుగుతారు, ఇచ్చేస్తే పోలా. ఇది మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో చెప్పిన డైలాగ్. అయితే ఇక్కడ ఆ ఊర్లో ఏదైతే బురిపాలెంలో సంబంధించినటువంటి మహేష్ బాబు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడో ఈ ఊళ్ళో గుడి ఇచ్చారు, బడి కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ మనకు అనిపిస్తున్నది శ్రీమతి ఘట్టమనేని నాగరత్నమ్మ రాజా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని ఈ పేరు మీద 1982 ఇక్కడ ఈ బురిపాలెంలో ఒక స్కూల్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ స్కూల్ కూడా ఇప్పటికి కూడా నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. అదేవిధంగా మనకి ఇందాక చూసాం ఒక గీతా మందిరం కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒకవైపు ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మికంగా కానివ్వండి, విద్యారంగంగా ఎవరైతే విద్య ద్వారా విద్య వాళ్ళకి భవిష్యత్తు పునాది అని ఆ రోజులోనే గ్రహించి వాళ్ళు కూడా ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం కూడా గ్రామంలో ఒక సంబంధించి ఒక గీతా మందిరం కూడా ఏర్పాటు చేశారు. పరిస్థితి ఆ వాళ్ళు ఏదైతే ఏ సంకల్పంతో వాళ్ళు ఏర్పాటు చేశారో ఆ సంకల్పానికి ఎక్కడ చెక్కు చెదరకుండా, ఎక్కడ ఎటువంటి ఇది రాకుండా కూడా ఇప్పటికీ ఎలా అయితే వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఏదైతే నటశేఖరుడు కృష్ణకు సంబంధించినటువంటి హోమ్ టూర్. మళ్ళీ తిరిగి మరొక ప్రముఖ లెజెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హోమ్ టూర్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వరప్రసాద్ సుమన్ టీవీ.